Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan nunchi green signal raledani, varandariki nirasa. YSRCPలో ఒక విషయం ఆసక్తిగా వినిపిస్తోంది. సార్ వద్దన్నారు, అందుకే అంటూ నేతల మధ్య ఫోన్ సంభాషణలు సాగుతున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే, జగన్ పాలనకు 2.5 ఏళ్ళు పూర్తయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకునేందుకు వారం కిందటే నేతల నుంచి ఒక ప్రతిపాదన వచ్చింది. దీనిని సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి పంపించారు. అయితే అప్పటి నుంచి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తొక్కిపెట్టారు. అంతేకాదు, మేము చెబుతాం అని ఫోన్ సందేశం పంపించారట. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం సీఎం జగన్కు అత్యంత వీరాభిమానులు మాత్రం భారీ ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. తాడేపల్లి నుంచి ఊ అనే ఆదేశం రావడమే ఆలస్యం అన్నట్లుగా వారున్నారు. ఇక జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలు కూడా సంబరాలు చేసుకుందామనే అనుకున్నారు. అయితే ఎంత ఎదురు చూసినా తాడేపల్లి నుంచి ఊ లేదు ఊహం లేదు అన్నట్లుగా పరిస్థితి ఉండేసరికి అందరూ మౌనంగా ఉన్నారు. కట్ చేస్తే ఇదే విషయం సీనియర్ నేతల మధ్య ఆసక్తిగా చర్చకు దారితీసింది. ఎందుకు ఇలా జరిగింది? మా ఓళ్ళు భారీ ఏర్పాట్లు చేసుకున్నారు, కానీ ఏం చేయాలో తెలియక నీరు గారిపోయారు అంటూ నాయకులు ఎక్కువ మంది చర్చించుకున్నారు. అయితే దీనికి ఎవరూ ఇతమిద్ధంగా సమాధానం చెప్పలేదు. కానీ ఒక విషయం మాత్రం చర్చకు వస్తోంది. ఒకవైపు రాష్ట్రంలో 4 జిల్లాలు ఇంకా వర్షం ప్రభావంతోనే అల్లాడుతున్నాయి. దీంతో ఆ జిల్లాలను అలా వదిలేసి సంబరాలు చేసుకుంటే భావ్యం కాదనే భావన వ్యక్తమవుతోంది. అదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా తయారైందనే విమర్శలు చుట్టుముట్టాయి. ఇప్పటికే తమ నిధులు వాడేశారంటే తమ నిధులు తీసుకున్నారని పంచాయతీలు ఎన్టీఆర్ వర్సిటీ ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. ఇక కాగ్ నివేదిక కూడా ప్రభుత్వం అప్పులు చేస్తోందని గట్టిగానే హెచ్చరించింది. అసలు చేస్తున్న అప్పులకు పంతనం ఉండడం లేదని అసెంబ్లీకి కూడా చెప్పకుండానే అప్పులు చేస్తున్నారని పేర్కొంది. దీంతో ఇప్పుడు 2.5 ఏళ్ల సంబరాలు చేసుకుని ఏం సందేశం ఇస్తామనే ఉద్దేశంతోనే వైసీపీ అధినేత సహా కీలక సలహాదారు కూడా ఈ సంబరాలకు దూరంగా ఉన్నారని అంటున్నారు.